చందన బ్రదర్స్ షాప్. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఈ నెల 5వ తేదీ రా కదలిరా కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చింతలపూడి వస్తున్నట్లు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, రా కదలిరా ఇన్ఛార్జి కొల్లు రవీంద్ర, కనుకొల్ల వీరభద్రరావులు తెలిపారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగని విధంగా చింతలపూడిలో జరిగే రా కదలిరా కార్యక్రమంలో వినూత్న రీతిలో నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బడేటి చంటి, మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత, గంటా మురళి, ఉమామహేశ్వరరావులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రేపు 5వ తారీఖు సాయంత్రం చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రా కదలిరా అనే బహిరంగ సభ భారీ ఎత్తున చింతలపూడి నియోజకవర్గంలో జరపడానికి ఈరోజు చింతలపూడి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ పెద్దలు మాగంటి బాబు గారు, అలాగే మాకు ఈ యొక్క సమావేశానికి ఓవరాల్ ఇన్ఛార్జ్గా వేసినటువంటి సోదరులు కొల్లి రవీంద్ర గారు, పెద్దలు నారాయణ గారు, మన కొనకల నారాయణ గారు, దేవినేని ఉమా గారు, అలాగే అనేక మంది పీతల సుజాత గారు, జవహర్ గారు, అనేక మంది పెద్దలంతా కూడా ప్రతి సమావేశానికి చేసే ఏర్పాటులాగానే ఈ యొక్క ఏలూరు నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గంలో చేసేటువంటి యొక్క సభ భారీ ఎత్తున జరపడానికి మేమంతా కూడా నిర్ణయించాం. ఈ సభ ఎలా జరుగుతూ ఉందంటే ఇప్పటికి సుమారు 16-17 జిల్లాల్లో జరిగినటువంటి సభలకు మించి ఈ యొక్క ఏలూరు జిల్లాలో ఆ సభలకు మించి ఈ సభ నిర్వహిస్తామని చెప్పి కొల్లి రవీంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా మరి పనిచేయటమే కాకుండా ఏదైతే రా కదలిరా అనే దాని గురించి చెప్పాలంటే ఒక మాట మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. 1982లో అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక పిలిపిచ్చారు, తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని చెప్పి. ఆయన యొక్క పిలుపుని అందుకొని రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో అన్న నందమూరి తారక రామారావు గారిని ఆశీర్వదించాక ఈవేళ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమమైనా, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఆ మహానుభావుడు స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాలే. మరి అటువంటి మహానుభావుడు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా అన్నప్పుడు ఏ విధంగా స్పందన వస్తుందో, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి, ఒక అసమర్థుడు, ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇతను చేసేటువంటి ఆటవిక పరిపాలనకు అంతం చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా పోటీ చేసి స్వర్ణయుగాన్ని స్థాపించుకుందాం, నూతనంగా ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకుందామని చెప్పి రా కదలిరా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. మరి ఆ రోజు అన్నగారు ఇచ్చిన రా కదలిరా ఎంత సక్సెస్ అయిందో దాన్ని మించినటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు రా కదలిరా అంతకన్నా మించి సక్సెస్ అవుద్దని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా ఈ యొక్క ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరయ్యి రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం రావటమే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల కూడా అభివృద్ధి లేనటువంటి ప్రస్తుత పరిస్థితి నుంచి అభివృద్ధి పదంలో తీసుకునే విధంగా ఈ యొక్క సభ నిర్వహిద్దామని ఖచ్చితంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు, కైకులూరు నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు, మాగంటి బాబు గారు ఉన్నారు, పీతల సుజాత గారు అంతా, అనేక మంది పెద్దలు అంతా కూడా ఉన్నాం. ఈ యొక్క జిల్లానే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావటమే కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి సభ నిర్వహిస్తూ ఉన్నాం. 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు చింతలపూడి నియోజకవర్గంలో
ప్లేస్ అనేది మధ్యాహ్నం అనౌన్స్ చేస్తాం మీ పత్రికా సోదరులు కానీ మీడియా సోదరులందరికీ కూడా. ఆ ప్లేస్ కూడా సాయంత్రం చెప్తాం. టైం అయితే కనుక మధ్యాహ్నం 2 గంటలకు చింతలపూడి నియోజకవర్గంలో రా కదలిరా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సభకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యి రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రిని పంపే వరకు కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఒక సంకేతం ఇచ్చే విధంగా ఈ యొక్క బహిరంగ సభ నెరవేర్దామని. మరి అదే రోజు మా మాగండి బాబు గారు పుట్టినరోజు కూడా, ఆ పుట్టినరోజు వేడుకలు కూడా అక్కడే మా జిల్లా అంతా కూడా జరుపుకుంటామని ఆ విషయం కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు సోదరులు ఈ యొక్క ఆల్ ఓవర్ మీటింగ్ టోటల్ ఇన్ఛార్జ్ అయినటువంటి కొల్లి రవీంద్ర గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలి రా కార్యక్రమాన్ని 25 పార్లమెంట్లో 25 సమావేశాలు నిర్వహించుకోవడానికి మరి కార్యాచరణ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 5వ తారీఖు ఏలూరు పార్లమెంటుకు సంబంధించి రా కదలి రా కార్యక్రమాన్ని చింతలపూడి నియోజకవర్గంలో సమావేశం నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకి చింతలపూడిలో జరిగే ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా లక్షలాదిగా తరలి రావడానికి మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా కార్యాచరణ చేసుకోవడం జరిగింది. మరి ఇన్ఛార్జీలు అందరూ కూడా మరి జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు, అదేవిధంగా మాగంటి బాబు గారు, మరి చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే బడేటి చంటి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ మీడియా ఇన్ఛార్జ్ మరి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఇన్ఛార్జ్లే కాకుండా మరి ఇవన్నీ కూడా పరిశీలన చేయడానికి రాష్ట్ర పార్టీ నిర్ణయించినటువంటి కొనకళ్ళ నారాయణ గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, జవహర్ గారు, అదేవిధంగా అరిమిల్లి రాధాకృష్ణ గారు, వలవల బాబ్జీ గారు, మద్దిపట్ల వెంకటరాజు గారు, మరి అందరూ కూడా పర్యవేక్షణ చేయటం, అలాగే మాజీ మంత్రి వాళ్ళు పీతల సుజాత గారు, మరి ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి మురళీ గారు కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ అందరూ కూడా దాదాపు 100,000 మందికి తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చిత్తశుద్ధి చేయడానికి జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఈ ప్రోగ్రాం ప్లాన్ చేయడం జరుగుతోంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు, ఇవాళ అనునిత్యం ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాలు, ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రజల్ని మళ్ళీ చైతన్యం చేయడానికి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు రా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని చెప్పి ఆనాడు పిలిపిస్తే రాష్ట్రం మొత్తం కూడా ఏకమై ఆ రోజున కేవలం 90 రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మళ్ళీ దానికి రెట్టింపు ఉత్సాహంతో ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి అవసరం అనే విధంగా ఇవాళ ఎక్కడ ఏ సమావేశాలు జరిగినా లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి తప్పుదారి పట్టిస్తానికి రకరకాల ఎత్తుగడలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ చూస్తే బీసీ జనగణన పేరుతో ఇవాళ ఎన్నికలకు ముందు 4 సంవత్సరాల 10 నెలలు నిద్రపోయినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ కులగణన పేరుతో బీసీని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ డిఎస్సీ అని చెప్పి 4 సంవత్సరాల 10 నెలలు గుర్తురానటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మళ్ళీ యువతను మోసం చేయడానికి డిఎస్సీ అని చెప్పి గత ఎన్నికల ముందేమో ప్రతి సంవత్సరం డిఎస్సీ కండక్ట్ చేస్తానని చెప్పాడు. ఇవాళ కేవలం 6,000 మందికి ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ కింద ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క అరాచక విధానాలన్నీ కూడా రేపు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, జనసేనని గెలిపించుకోవాలని, 150 నుంచి 160 సీట్లు తగ్గకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంట్ నేను ఒకటే కోరుతున్న గతంలో ఇదే జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 15 సీట్లు గెలిపించుకున్నటువంటి ఘనత మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందుతుంది. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఆ విజయాన్ని చూపించడానికి ఈ సమావేశాన్ని జయప్రదం చేసి మరొకసారి
ప్రజల యొక్క చైతన్యాన్ని చూపించాలని చెప్పి దీన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతాను. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.